ఎన్నికలపై ప్రజలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఉచిత విద్య, వైద్యం ప్రతి ఒక్కరికి అందేలా ప్రభుత్వాలు కృషి చేయాల్సిందిగా వారు కోరుతున్నారు. పరిశ్రమలతోనే నల్గొండ అభివృద్ధి సాధ్యమని బలంగా నమ్ముతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని నల్గొండ నుంచి మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. తెలంగాణలో మే 13న జరగనటువంటి లోక్సభ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతూనే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ఇక గెలుపు వైపుకు ప్రయాణం చేస్తూ కూడా పూర్తి స్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ ఇటు ఎలక్షన్ల వైపుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా ఎన్జీ కాలేజీలో ఉన్నాము. ఈ ఎన్జీ కాలేజీలో ఇక్కడ మేధావులు, ఉద్యోగులు, ప్రైవేట్ ఎంప్లాయీస్, ఇక కామన్ మ్యాన్స్ అంతా కూడా ఇక్కడ ఉన్నారు. వీవీఐపీలంతా తిరిగే ఈ ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక పార్లమెంట్ ఎన్నికలు అంటేనే దేశానికి సంబంధించిన ఎన్నికలు, దేశ భవిష్యత్తుని డిసైడ్ చేసే ఎన్నికలు. ఈ ఎన్నికలకు సంబంధించి కామన్ మ్యాన్ ఏమనుకుంటున్నారు, అసలు వారి మనసులో ఏముంది, ఏం కోరుకుంటున్నారు వాళ్ళు, ఏ పార్టీ అనే సమస్య లేకుండా కూడా ఇక్కడ ప్రస్తుతం అయితే ప్రజలకు ఉపయోగపడే విధంగా నాయకుడు ఏ విధంగా ఉండాలి, ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంలో ఏర్పడబోయే ప్రభుత్వం ఏ విధంగా పనిచేయాలని వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రండి. నమస్తే అండి, మీ పేరు అండి, ఇక్కడ ఏం చేస్తూ ఉంటారు మీరు? ప్రస్తుతం ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు మనకు ఇక దేశవ్యాప్తంగా కూడా జరగబోతున్నాయి. ఒక కామన్ మ్యాన్గా మీరు ఈ ప్రాంతంలో జరుగుతున్నట్టు ఎన్నికల అభ్యర్థులతో సంబంధం లేకుండా అసలు ఈ ఎన్నికల వల్ల ప్రజలకు ఏ విధమైన పరిపాలన ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నా పేరు సైదుల్ అండి, నేను ఉపాధ్యాయుని, ప్రభుత్వ ఉపాధ్యాయుని. ఈ లోక్సభ ఎన్నికల ఉద్దేశించి ప్రధానంగా గత ప్రభుత్వాలు యూపీఏ కానీ ఎన్డీఏ కానీ వారు వారి శక్తి సామర్థ్యాల మేరకు దేశాభివృద్ధికి పాటుపడినాయి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ కూడా విద్య, వైద్యం ప్రతి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ విద్య, వైద్యాన్ని సరైన రీతిలో ప్రజలకు చేరవేయట్లేరు అనేది అందరిలో ఉన్నటువంటి ఒక ఆరోపణ. దానికోసం రాబోయే ప్రభుత్వాలైనా కూడా ఈ సౌత్ నార్త్ అనేటటువంటి ప్రాంతీయ భేదాలు లేకుండా, మరియు ఇప్పటి వరకు మనం సాధించినది ఎంత, ఇంకా సాధించాల్సింది ఎంత అని తెలుసుకొని ఎలాంటి ప్రాంతీయ రాజకీయ లబ్ధిలకు పాటుపడకుండా తన ప్రభుత్వం తన వ్యక్తిగతంగా తనకంటూ ఒక మార్పు ఉండే విధంగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ స్థాయిలో కానివ్వండి, కేంద్ర మంత్రి స్థాయిలో కానివ్వండి, అధికారంలో ఉన్నా కానీ డబ్బు సంపాదించుకొని బంధుత్వం తరతరాలు బతికేటట్టు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలకు దేశానికి అభివృద్ధి చేయకుండా ఉండడం కాదు. ప్రభుత్వాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలి ఏది చేసినా. రెండోది, ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా సరే గెలుపు ఓటములు పక్కన పెడితే ఎవరు గెలిచినా ఓడిపోయినా అందరూ మేము ప్రజాసేవ చేస్తామనే ఉద్దేశంతోనే వస్తారు. కాబట్టి మీరందరూ కూడా ప్రజాసేవల్లోనే ఉండాలి. ముగ్గురు ఒకవేళ అభ్యర్థులు నచ్చకపోతే అప్పుడు నోటా గెలుస్తుందిగా, ఈసీ పెట్టిన మనకు ప్రొవిజన్ ఉంది నోటా, దానికి మంచి ఉంటుంది. ఒకవేళ ఈ ముగ్గురులో ఎవరైనా గెలిస్తే మీరు ఎలాంటి పరిపాలన కావాలని కోరుకుంటున్నారు? ఎవడైనా మంచి పరిపాలన కావాలని. ఏం కావాలి అసలు అంటే కామన్ మ్యాన్ కు, ఒక కామన్ మ్యాన్ గా మీకు ఏం కావాలి? ఇప్పుడు కామన్ మ్యాన్ కి ఏం కావాలనేది ఇంపార్టెంట్ కాదన్న, డెవలప్మెంట్ మెయిన్, డెవలప్మెంట్ కావాలి. ఈ ఉచిత పథకాలన్నీ బంద్ చేయాలి, అవి బంద్ చేస్తే ఇలా ఓట్లు వేయరు పక్క, డెవలప్మెంట్ మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయరు. ఉచితాలు ఇచ్చి ఓట్లు వేపించుకుందామని వాళ్ళ ప్లాన్. ఇది ఇన్ని రోజులు ఇచ్చినే ఉంటుంది, మన జనరేషన్ మొత్తం ఇంతే, ఇంకా తర్వాత ఏమన్నా అయితే కావాలి. వాళ్ళకి ఏంటంటే ఎవరు అధికారంలోకి వచ్చినట్టు వాళ్ళకి ప్రజా సమస్యలపై ముందుగా అవగాహన ఉండాలండి. ఈ ప్రాంత అభ్యర్థుల గురించి నేను చెప్తున్నాను. ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలపై కానీ అవగాహన ఉండాలి. ప్లస్ నిరుద్యోగ సమస్య బాగా ఉందండి. దాంతోపాటుగా ఏంటంటే రైతులకు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో రైతులపై అవగాహన, రైతుల గురించి కానీ, రైతుల సమస్యల గురించి కానీ, నిరుద్యోగ సమస్య గురించి కానీ, ఈ సమస్యలపై అవగాహన ఉన్న అభ్యర్థులు వాళ్ళు ఏంటంటే పార్లమెంట్కి పంపిస్తే వాళ్ళు ప్రజా సమస్యలపై పూర్తి అవగాహనతో గట్టిగా మాట్లాడగలుగుతారు. మాట్లాడగలగడం కాదండి, వాళ్ళు దాన్ని క్రియ రూపంలో చూపిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు గతంలో ఎప్పుడు చూసినప్పటికీ కూడా మనకు పార్లమెంట్ అసెంబ్లీ కలిసి వచ్చేది కాబట్టి పార్లమెంట్ వాల్యూ అనేది చాలా మంది జనాలకు తెలియకపోతుండే. ఈసారి క్లియర్గా మనకు స్టేట్లో ఒక గవర్నమెంట్ ఫామ్ అయింది. ఇది కేవలం కేంద్రానికి సంబంధించింది, దేశానికి సంబంధించింది, దేశ భవిష్యత్తుకు సంబంధించిన ఎలక్షన్లు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఎవరైతే సరైన లీడర్ అయితే మన పార్లమెంటు కాన్స్టిట్యూన్సీకి మంచిగా కొట్లాడి మన కోసం అభ్యున్నతి కోసం పనిచేస్తారు అలాంటి అభ్యర్థిని కోరుకొని మరి ఎవరైనా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలనేసి మా యొక్క కోరిక. అంటే ఇప్పుడు ఇవి గల్లీ ఎన్నికలు కాదు, ఢిల్లీ ఎన్నికలు. ఢిల్లీ అంటే కేంద్ర ప్రభుత్వం అంటే దేశ రక్షణ ఫస్ట్. దేశం ఉంటేనే కదా, దేశంలో ఉంటేనే కదా, దేశం మంచిగుంటేనే కదా, దేశం లోపల మంచిగుండేది. నీకు దేశం లోపల పాలినప్పుడు ఎంత బయటకు ఉంటుంది? అంటే మోడీ గారి పరిపాలనలో ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయి కాబట్టి భారత్ విశ్వగురువు ఎదుగుతున్నది. ఇది రాష్ట్రానికి సంబంధించిన ఎలక్షన్ కాదు కదా, దేశానికి సంబంధించిన ఎలక్షన్ కాబట్టి దేశంలో మోడీ గారు ఉంటే బాగుంటుంది.
కాకపోతే ఇంత ముందు కొంచెం 370 ఆర్టికల్ అని దేశంలో ఉన్న సమస్యల గురించి పోరాడిరు. నెక్స్ట్ వచ్చినప్పుడు కొంచెం డెవలప్మెంట్ గురించి, జాబ్స్ గురించి, వాటి గురించి కొంచెం డెవలప్ చేస్తే మంచిగా ఉంటుంది అనే ఉద్దేశం. అంటే అభ్యర్థితోని సంబంధం లేదు, ప్రతి ఇక మాకు అభ్యర్థితో సంబంధం లేదు, కానీ ఇక ఎంపీ ఎలక్షన్లు కాబట్టి మోడీ అనుకుంటున్నాం. పోటీ చేసే ఎంపీ అభ్యర్థులు ఎవరైనా సరే కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యను అందించాలని పోరాడాలని చెప్తున్నా సార్. నాలాంటి వాళ్ళు ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు, ఇట్లా బయట పని చేసుకుంటూ అదో ఏదో పూట ఎల్ల తీసుకుంటూ ఇంట్లో అమ్మా నాన్నలు చదువుకోలేదు, జాబులు లేవు. మాకు ఏదో ఒక అమ్మా నాన్న చదువుకొని మాకు కొంచెం జాబు చేసే అవకాశం వాళ్ళు తెలుసుంటే వాళ్ళు మమ్మల్ని ప్రైవేట్ కాలేజీలలో స్కూళ్ళల్లో కానీ ఇట్లా మంచిగా చదివించేటోళ్ళు. నా పేరు ద్రాక్షాయిని, నేను ఉమెన్స్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ చదువుతున్నా నల్గొండ. మనకి ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి, నా పార్లమెంట్ వరకు పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మనం పార్లమెంట్కి మన ఎంపీని పంపిస్తున్నాం, దేశానికి సంబంధించిన ఎలక్షన్స్ ఇవి మనం పంపిస్తున్నాం కాబట్టి మా కోసం, మా నిరుద్యోగుల కోసం ఉద్యోగాలు కల్పించాలి. నిధులన్నీ మాకు ఏమన్నా కావాలన్నా, ఉద్యోగాలు కావాలన్నా మా కోసం పోరాడాలి మా కోసం. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కూడా లేవు, నేను 10th వరకు తెలుగు మీడియమే చదివిన. కొంచెం ఇంగ్లీష్ మీడియం పెట్టిస్తే బాగుంటుంది. నేను చదవలేక ఉన్నా, ఇంగ్లీష్ మీడియం చదవలే నేను తెలుగు మీడియం 10th వరకు. అవును, మంచిగా ఉంటుంది ఇంగ్లీష్ మీడియం చదివితేనే కొంచెం అన్ని స్కిల్స్ తెలుస్తాయి. ఎన్జీ కాలేజీలో మనం దాదాపు పబ్లిక్ సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఒపీనియన్లు తీసుకున్నాం. అయితే ఇక్కడ యువతకు ముఖ్యంగా కూడా ఉద్యోగాలు లేవు, స్కిల్స్ లేవు. ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఎవరో ఒక పార్లమెంట్ అభ్యర్థి గెలిచి పార్లమెంటుకి వెళ్ళిన తర్వాత ఈ ప్రాంతానికి కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా కూడా యువతకు స్కిల్స్ పెంపొందించే విధంగా కూడా చర్యలు తీసుకొని దానికోసం సపరేట్గా నిధులు కేటాయించుకొని వారికి ట్రైనింగ్ ఇప్పించాలి, స్కిల్స్ పెంపొందింపజేయాలని యువత కోరుతున్నారు. మరొక వైపుకు ఇక సీనియర్ సిటిజన్స్ కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, మొత్తంగా కూడా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలతో పారదర్శకంగా పేద మధ్యతరగతి ప్రజలంతా కూడా ఖచ్చితంగా వారి జీవనం సాఫీగా సాగిపోయే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయాలు ఉండాలని కోరుతున్న పరిస్థితి. కొంతమందికి ఉచిత విద్యతో పాటు ఉచిత వైద్యాన్ని కూడా పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా ప్రతి మనిషికి కూడా అందే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి వారు కోరుతున్నారు. ఇది పబ్లిక్ సంబంధించిన పల్స్. మరొక పల్స్లో మళ్ళీ కలుద్దాం. మధుత వెంకటరెడ్డి, న్యూస్ 360, నల్గొండ ఎన్జీ కాలేజ్.